జై శ్రీరామ్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్లోని మూడో అతిపెద్ద నగరమైన ఇస్పాస్ పేలుళ్లు సంభవించాయి ఇది ఇజ్రాయెల్ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా టెల్ అవీవ్ టెహ్రాన్ మాత్రం దీన్ని ధృవీకరించలేదు తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు దాడులకు ఉపయోగించినవి తమకు ఆట లాంటివంటూ ఇజ్రాయెల్ పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు ఇదే సమయంలో అవసరమైతే తమ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు అమెరికాలోని న్యూయార్క్ పర్యటనలో ఉన్న హుస్సేన్ అగ్రరాజ్య భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యాడు ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం జరిగింది దాడే కాదు అవి డ్రోన్లు కాదు మా పిల్లలు ఆడుకునే ఆట లాంటివి మా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎలాంటి సాహసం చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము ప్రతిచర్యకి దిగట్లేదు కానీ ఒకవేళ ఆ దేశం మాకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మా ప్రతిస్పందన చాలా వేగంగా కఠినంగా ఉంటుంది దానికి వాళ్ళు పశ్చాత్తాన్ని పడాల్సి ఉంటుంది అని నేతన్యాహు సర్కారును హెచ్చరించారు ఇదిలా ఉండగా ఇరాక్ లోని ఇరాన్ మద్దతున్న స్థావరాలపై శనివారం తెల్లవారుజామున దాడులు జరిగాయి మొత్తం ఐదు పేలుళ్లు సంభవించగా ఈ ఘటనలో కనీసం ముగ్గురికి గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది ఈ పేలుళ్లకు కారణమేంటనేది ఇంకా స్పష్టత రాలేదు తాజా ఘటనతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతల భొగ్గుమన్నాయి ఈ నెల పదమూడున మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణలతో భారీ స్థాయిలో ఇజ్రాయెల్ పై నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇరాన్ లో శబ్దాలు వినిపించడంతో ప్రతీకార దాడులు మొదలైనట్లు అంతా భావించారు అయితే ఇరాన్ మాత్రం ఖండించింది తమ గగన తలంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను యాంటీ ఎయిర్క్రాఫ్ట్ తుపాకులతో నేల కూల్చామని ఆ సందర్భంగా పేలుళ్లు జరిగాయని పేర్కొంది ఇజ్రాయలే దాడి చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు అటు టెల్ అవి కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది నిజానికి ఇరాన్ ఇప్పుడు ఒక మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది ఇజ్రాయెల్ ఒకవేళ ఎలాంటి ప్రతిస్పందన చేసినా ఎలాంటి దాడులు చేసినా కూడా అవి ఒక ఆట బొమ్మలు అంటుంది అంటే మొన్న ఇరాక్ ఇజ్రాయెల్ పై చేసినటువంటి ఈ మిస్సైల్స్ దాడి ఏదైతే ఉందో అది ప్రపంచం ముందు ఆ ఇరాన్ కి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఇది ఇరాన్ అనేది ఒక డమ్మి ఇజ్రాయెల్ దగ్గర ఎందుకు పనికిరాదు అన్న పరిస్థితి తీసుకొచ్చింది ఆ మిస్సైల్ దాడి ఏదైతే ఉందో అది ఇరాన్ ని చాలా ఇరకన పెట్టేసింది దాంతో ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకున్నట్లయింది ఇరాన్ కి అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేసినా కూడా మాకు ఆట బొమ్మలు అనాల్సి వస్తుంది ఇరాన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్